టీవీలో మొదలైంది ప్లాన్ అనేసి గైడ్ అంతా గైడ్కు పోయేటాలి మొత్తం ఉన్నర వాళ్ళు లేరు మొగుడు బాగా అయింది పెట్టాలి ఇవాళ ఎట్లా వేసుకు పోయేటాలి ఏమైనా 15 రోజులు గైడ్ కూడా అవుతుంది దగ్గు దమ్ము సడిది అన్నీ పోయినాయి దవాఖానకు పోవాలంటే కూడా భయం అవుతుంది కరోనా అని చెప్పి అవో బాగా వస్తాయి గడ్డి పోయేందు ఈ కట్టేందు ఇడికే 15 రోజుల గడ్డికి పోయిపోయి దగ్గు దమ్ము తుమ్ముడు అన్ని బాగా అవుతుంది ఏమైనా ఉంటాయో మరి ఇలా అడుగు మొగులైంది అయ్యో మొగులైంది లేకపోతే ఇప్పుడు దవాఖాన పోవాలంటే భయం అవుతుంది అడుగు పిల్లగాన ఇవ్వాలని అడుగు అందరు కలిసి వస్తే అయిపోయి అడుగు ఉన్నారు కదా ఏమైనా తల్లి పోతారా వాళ్ళు మాట జరిగేది బాబా ఏం సంగతి ఏమో డల్ కూర్చున్నారు ఏం చెప్పమంటావు గడ్డికి వీళ్ళు తత్తలేరు మొగులైంది ఏం చెప్పమంటావు నా గోస ఏమైంది ఒకరోజు గోత అయిపోతే కాదు మొగులైతుంది పాపం గోస గోసలా కూర్చున్నాడు ఏం చెప్పమంటే తాత నాకు 15 రోజులు గడ్డిపోతున్నా మొత్తం ఘోరంగా జ్వరము దగ్గులు తుమ్ములు ఇబ్బంది అవుతుంది ప్లాన్ ఎవరైనా పోతారా మరి పోతారా తమకి ఏరే పొక్కనాడు చూడరా అయ్యో అయితే మనం తీసుకుంటుంది పైకర్స్ ఏం మలిచి బీరి తెలడం పోరు కదా రేపు ఒకరోజు ఏం బావ అవుతావు మరి రాజు ఏమంటారా పోరి రేపు ఒకరోజు మొగుల పడుతుంది కదా చూడురా అయ్యా ఏమంటారా తమ్మి 500 బీరి ఇస్తా అంటారు మరి ఇష్టం మొగుల పడదా అంటాడు తాత మరి కానీ పొద్దున లేపే బాధ్యత నీదే తాత మరి నేనే లేపుతా ఏ 6:30 అవుతుంది ఇంకా ఇల్లు వన్ లేరు ఇలా పెడతారా లేదా అబ్బుడా ఏ ఊకేమరు తినో గంట అయినా కడుంది చలి పెడుతుంది ఇల్లు ఎత్తని లేరు రాజు కన్నా ఫోన్ చేద్దాం హలో రాజు ఇల్లు వేసి నడుగుతుందరా పోదాం తెల్లారింది లేచినట్టి అంత ఇంకా ఎక్కడ అక్కడే పడుతుంది గంట సేపలే పడుతుందిగా పట్టుకెళ్ళి ఎప్పుడు జ్వరంతో ఆగడి జ్వరం అవి అయిపోతుంది మొత్తం చదువు ఏ పోలేదు వచ్చింది కదా మరి దాదా నువ్వు రా ఎండ అవుతుంది ఇరవై తగ్గించు ఒక్కొక్కడు వేడే తిన పట్టాడు కానీ నువ్వు నా ఎదురు కుప్పేస్తున్నావు ఏ ఎదురు కొడుతురా నువ్వు రా ఎండ కానీ మాట్లాడుతున్నావు నువ్వు
పెట్టాలా పెట్టాలా మంచిగా పెట్టాలి ఒక బొట్టు కూడా పెట్టకోవద్దు ఒక ముప్పై నాయతటి పెట్టుది తమ్మీ ఇప్పుడు గట్ల కాదు ఇప్పుడు ఒక ట్రాక్టర్ అయితే మనం ఒక ట్రాక్టర్ పెట్టుకొని పోదు ఇప్పుడు రెండు ట్రాక్టర్లు గడ్డి పంపించిన తర్వాత ఆరుగురు మనసులతో ఏమైనా చికెన్ చెప్పు అని చెప్తావా చెప్పు చికెన్ చెప్పు అని అనిపించాను కదా ఇట్రా దగ్గర రా చికెన్ చెప్పు కొద్దిగా బీరు చెప్తే నిన్న చెప్పిన చెప్తి బీరు చెప్తే మనసుతో బీరు మన చికెన్ అంటారు మళ్ళీ చెప్తారు మీరు అవునా మామ ట్రాక్టర్కి తప్పింది ఇటు ఎనిమిది మంది పోసే గడ్డిని ఆరుగురం పోసినాం రెండు ట్రిప్ల గడ్డి వచ్చింది నీకు చికెన్ చెప్పాక నొత్తుందా సరే తీ చెప్తే ఇక ఏంద్రా మీరు కడుగుతున్నారు కదా చెప్తే కదా మరే లేట్ అవుతుంది ఇప్పటికే ఇక చికెన్ అనిపించమంటే ఇంత లేట్ కనిపిస్తుంది ఏ తమ్మి మళ్ళీ మన లేట్ అవుతుంది బాగా లేటే ఉన్నదే ఎక్కువ తెచ్చి అన్నడు లేట్ కాదా మసూతి ఏర్పడుతుందా ఇక్కడనే అనిపించిన ప్లాన్ తోటి మళ్ళీ అక్కడికి అటు ఇటు తిరుగుడని చేసుకుంటే మనల్ని అడతారన్నట్టు ఇక మనల్ని ప్రాక్టీస్ అయ్యారు ఇంకేంది బోర్కారాలు బీరు వీరు అన్నట్టు ఇక తాతకు అంతమంది వండట చికెన్ ఇట్లాంటి అంతే 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 ఇంకా తిరుపతి తాత ఏమో డల్ కనబడతాడు ఎవరి తాత ఏమో డల్గును డల్గా అంటే బాధలు ఉంటాయి కదా నిన్నటి నుంచి ఎంత టెన్షన్ ఉండే నాకు మొగులు మొగులు అయింది మీరు రానాడు ఇక వర్షం తడుతుందామని బాధ ఉండే ఇక అడుగుపో పెట్టదే పెడితే ఇంకేం బాధ ఇంకేం బాధ అంటే అట్లే ఇక అడ్లున్నాయి ఇంకా కళ్ళ అట్లే అక్కడ బీట్లు అడ్లున్నాయి అవి ఎప్పుడు పోతాయి అని బాధనే ఉంటుంది కదా రైతు బాధ నీకేం తెలుసు ఇంకా ఏం బాధ మంచిగా ఉండే కదా వాళ్ళు అడ్లు బాగానే వెళ్ళినాయి అంటున్నావు కానీ ఎడ్లెన్ని చచ్చినాయో చూస్తున్నావు ఎడ్లు చచ్చినాయి ఎవరు చూడు అడ్డెళ్ళనే చూస్తాడు 100 బత్తాలు 200 బత్తాలు గవే చూస్తారు కానీ ఎడ్లని చూస్తారా మా కష్టం చూస్తారా అవుతాదా ఏం కష్టమే
కష్టం ఆడనా ఇక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళకన్నా తెలుసా కష్టం వీళ్ళ ఎవరికి తెలియదు నీకు తెలియదు వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు మీ అయ్యకు అన్నలకు తప్ప ఎవరికి తెలియదు కష్టం వీళ్ళు అయ్యో అంత పెద్ద కష్టం ఏంటిది కష్టాల గురించి మీరు అడుగుతారు నన్ను వడ్లాలకి నుంచి నారుకు కొంగలు పోతులు వస్తాయి బర్రు వస్తాయి వర్షం పడుతుందని రావాలి వర్షం పడితే లేచిపోతుందని మబ్బులు రావాలి రాత్రి రావాలి ఇవన్నీ కష్టాలు ఎన్ని ఎన్ని చెప్పుకుంటారు ముందు ఉన్నాడు నిధులు ఉండదు వచ్చి ఇక్కడ ఉండాలి వర్షం వస్తుందంటే ఉరికి రావాలి నీళ్ళు పెట్టుకోవాలి ఉన్నా వరేసినప్పటి నుంచి వరేసినప్పుడు కైగిలతో ఇబ్బంది వర్షాలు పడ్డప్పుడు పడ్డ ఇబ్బందే పడపోతే నా పారది నీళ్ళతో ఇబ్బందేనా మళ్ళా పుట్టకొచ్చినప్పుడు రాళ్ళ వారతో ఇబ్బంది వారిని పడితే వరికోతాయి వరికోతకు మిషన్ దొరుకుతుంది దొరకదు ఒకరు ఎన్ని బాధలు ఉంటాయి అనుకుంటుంది వరికోత అయినాక మళ్ళీ గడుగు పెట్టాలి వడ్లు నేర్పాలి మ్యాచ్ వచ్చేదాక వర్షం వస్తే మళ్ళీ కుప్ప చేయాలి మ్యాచ్ రాకపోతే ఎంత ఇబ్బంది ఉంటుంది అనుకుంటున్నావు ఇబ్బందులు ఉంటే చేసుకోలేదు తాత ఇబ్బందులు ఎవరికి లేవని అంటలేము ఇబ్బందులు ఉంటే చేసుకోవాలి ఇంకా కష్టం గురించి మీకు అర్థం కాలేదు ఇప్పటిదాకా రాత్రి నుంచి నన్ను ఎంత కోసేటారు తెలిసాను నీకు ఎంత బదిలాడితే వచ్చినావు వచ్చినాక మళ్ళీ ట్రాక్టర్ రాలని టార్చర్ పెట్టి నువ్వే పోతాను చేతి పట్టుకునేదాకా ఆగకనే పోతుంది మళ్ళీ ఇవ్వలేదు చూడు ఉదాహరణ గడుకుప్ప పెట్టాలంటే వచ్చిర్రు ట్రాక్టర్ రాలేదని ఆరుగురు పెట్టేది 8 మందిని పెట్టేది 6 గ్రూపులు పెట్టినా తర్వాత కొట్టాలని చూసిరా లేదు ఇవ్వాలి సపోర్ట్ చేయవు చూసిరా లేదా రైతులు అన్నప్పుడు మన దాంట్లో మనకే అమ్ముట్లేదు ఇంకా వేరుకోవడం సహాయం చేస్తారు చెప్పు ఇవాళ నాకు ఎక్కువ చేసిర్రు సంతోషమే ఎక్కువ చేస్తే మళ్ళీ మీకు అది చేయబోదు నేను కానీ వస్తాలని చూసిర్రు మీరు వీనికి వస్తాలి వానికి వస్తాలి వానికి వస్తాలని చూస్తారు 2 రోజులు ఇట్లా మనది మనం చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా కొంచెం ఆలోచించిర్రా మీరు మనాన్ని మనం ఒక్క ముట్టుగా చేసుకుంటే వేరేటోడు అవసరం లేదు మనం తినడం కానీ మీరు ఏడ మీకు అర్థమవుతుందా కొంచెం రాజు అనే లేదు అర్థమైందా ఇప్పటికైనా అర్థమైందా లేదా అర్థమైంది అయిందా అర్థమైంది కలిసి చేసుకోవాలి ఇప్పటి నుంచి అయినా తెలిసిందా మీకు రాకేష్ ఏమంటావు తెలుసు రాజు సపోర్ట్ చేస్తారు తాత నువ్వు చెప్పేసి ఎప్పుడు ఉంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది అనవసరంగా నీకు వచ్చేమో అనిపిస్తుంది అలా నీ బాధ చేసిన తర్వాత ఇట్లా చేసేది కరెక్ట్ కాదనిపిస్తుంది మనది మనం కలిసి చేసుకునే బెటర్ అనిపిస్తుంది నువ్వే చెప్పేసి ఎప్పుడు నీకు వెళ్ళి ఇప్పుడు లాస్ట్ టైంలో ఇది తాగింది కింద కూడా మాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు తినాలే తాగాలన్నది కూడా ఇదంతా దిగిపోయింది మాకు ఖచ్చితలేదు మాకు కూడా బాధ అనిపిస్తుంది ఇక్కడి నుంచి మనం కలిసి చేసుకుంటాం ఇప్పటికైనా మీకు అర్థమైంది కష్టం అంటే ఏందో అర్థం చేసుకున్నందుకు సంతోషం ఉంది నాకు ఇప్పటి నుంచి అయినా కలిసి చేసుకుందాం అందరం కంపల్సరీ తాత కలిసి చేసుకున్నాం తమ్ముళ్ళు అరే ఎంత కష్టం వచ్చినా ఎంత ఏదైనా మనదాన్ని మనం కలిసి చేసుకుందాం తాత అయిపోయిన తర్వాత మన అన్నలు బాబులు ఎంత కష్టపడుతున్నది దాన్ని మీకు మనకు అర్థమవుతుంది కలిసి చేసుకుందా తమ్ముళ్ళు హాయ్ ఫ్రెండ్స్ రైతులంతా ఒక మూటి మీద కలిసి పనిచేసుకుంటే అందరికీ శుభంగా ఉంటుందని ఈ వీడియో చేయడం జరిగింది లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.